గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఈ రోజు వచ్చేసేసి నేను మీకు నా మ్యాక్స్ కుర్తి హాల్ టాప్స్ గురించి నేను మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో మరి కొత్తగా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసేయండి ఎందుకు అంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి కాబట్టి సో మరి నా మ్యాక్స్ కుర్తి హాల్స్ ఒక్కొక్కటి చూపిచేసేస్తాను అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసి ओकेना फर्स्ट वन वच्चेसि नेनु अंदर अंटार मेरून कलर अनि चेप्पेसेसनि मेरून कलर लो दानिकि गोल्ड बॉर्डर वच्चिंदि अन्नमाट इला उंदि टॉप इला इच्चाडु मेरून कलर सो वेनकल मोत्तम प्लेन ए उंदि सो एलांटि इदि ఒక జార్జెట్ టైప్ లాగా జారిపోతుంటుందన్నమాట క్లాత్ దానికి ప్రింట్ ఓవర్ లాగా ఇలా ఇచ్చారన్నమాట గోల్డ్ కలర్ లో అక్కడక్కడ మనం ఈ టైప్ ఆఫ్ ఆరెంజ్ కలర్ పీచ్ కలర్ ని లెగ్గిన్ అనేది దీనిపైన వేసుకోవచ్చు వైట్ కలర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది దీనికి హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు చూడండి सो इध मरी एक्म का दीन प्रईस वे 800 पड़ेन सो नेक्स्ट वे टॉप इधी डार्क ब्लू की ऑरेंज कलर अन्ट मुंदर चिना बटन इच्छा इला स्ट्रेट गोल्ड कलर थ्रेडिंग इच्छा दी वनकल चला बहुत ఇలా ఆల్ ఓవర్ కంప్యూటర్ వర్క్ టైప్ లో మొత్తం ఇలా డిజైన్ ఇచ్చారు పైన చెక్స్ వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ వచ్చేసి ఇలా కిందిదాకా ఇచ్చారు అన్నమాట ఇది బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ దీని కూడా 3/4 హ్యాండ్స్ కి లాస్ట్ లో ఇలా ఇచ్చారు సైడ్స్ లలో కూడా ఆల్ ఓవర్ కింది వరకు ఇలా వర్క్ ఇచ్చేశారు అన్నమాట స్ట్రైట్ కుర్తి దీనికి ఇలా చెక్స్ అనేది ఇలా ఇచ్చేసాడు నా నెక్స్ట్ కుర్తి వచ్చేసి ఇది అసలు నా బర్త్డే కోసం అని చెప్పని తీసుకున్నా అన్నమాట ఇది చాలా బాగా నచ్చింది అంటే ఇది అలా గ్రీన్ అని చెప్పలేము కాకపోతే ఇందులో కూడా గోల్డ్ కలర్ చెంకి టైప్ ఇచ్చాడు అన్నమాట ఇలా కింద ఇదేంటంటే ఇప్పుడు ఫ్యాషన్ ఉందంట ఇలా టు సైడ్స్ ఇక్కడ పై నుంచి ప్రింట్ అనేది గోల్డ్ కలర్ చెంకి టైప్ ప్రింట్ అనేది ఇచ్చారన్నమాట దీని కూడా హ్యాండ్స్ 3/4 ఇచ్చారు యాక్చువల్లీ నేను అన్ని వచ్చేసి 3/4 ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే కొంచెం కంఫర్ట్ గా ఉంటుందన్నమాట మరి పైన షార్ట్ హ్యాండ్స్ కాకోకుండా మరి కొంచెం కింది కాకోకుండా ఇలా 3/4 అయితే చాలా కంఫర్ట్ గా ఉంటుందని చెప్పేసని ఇలా తీసుకున్నానన్నమాట ఇది కూడా స్ట్రైట్ లోనే కాకపోతే సైడ్స్ లో కట్టింగ్స్ ఇచ్చారు సో దీనికి ఇటు వైపు ఇలా గోల్డ్ కలర్ లో చిన్న చిన్న చెక్స్ అనేది వచ్చాయనమాట సో ఆల్ ఓవర్ గా ఇది కూడా క్లాత్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ కలర్ గ్రీన్ ప్యారెట్ కలర్ గ్రీన్ కి పింక్ కలర్ అన్నమాట యాక్చువల్గా మా మ్యాక్స్ షోరూంలో అన్నీ కూడా చాలా బాగుంటాయండి అంటే సైజ్కి తగ్గట్టుగా అంటే ఇప్పుడు కొంతమందికి స్మాల్ నచ్చుతుంది కొంతమందికి మీడియం అంటే వాళ్ళ సైజెస్ని బట్టి ఎంచుకుంటూ ఉంటారు కదా టాప్స్ని సో షార్ట్ టు అప్ టు ఇప్పుడు 3XL వరకు కూడా సైజెస్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయన్నమాట మ్యాక్స్లో చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి డిజైన్ వర్క్ ఇలా ఇచ్చాడు అనమాట అంటే సేమ్ ఇది కూడా కంప్యూటరైజ్డ్ వర్క్ అనమాట నెక్కి ఇలా ఇచ్చాడు రోజ్ ఫ్లవర్స్ లాగా ఇచ్చాడు నెక్స్ట్ పింక్ ఇచ్చారన్నమాట ఇంకా ఆల్మోస్ట్ కింది వరకు సైడ్ లో ఇలా వర్క్ ఇవ్వడం జరిగిందన్నమాట ఇలా పై నుంచి కింది దాకా వర్క్ ఇచ్చారు బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ తోటి ఫుల్ ప్లేన్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు లాంగ్ కూడా బాగుంటాయి కదా సో లాంగ్ లో ఏంటంటే నాకు ఈ కలర్ లేదు యాక్చువల్గా నావీ బ్లూ కి రెడ్ కలర్ ఇచ్చాడనమాట ఇలా ఇచ్చాడు టాజిల్స్ తోటి
సైడ్స్ లో ఇలా రెడ్ కలర్ టాజిల్స్ వచ్చాయి నెక్ దగ్గర వచ్చేసి ఇలా ఇచ్చాడు ఇలా గోల్డ్ కలర్ వి బాల్స్ టైప్ లో ఉంటాయి కదా అలా ఇచ్చాడు అన్నమాట ఫ్రంట్ వచ్చేసి బటన్ టైప్ లో ముందుకి ఇలా ఒక టాజిల్ విడిచాడు కిందకి సో ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అంటే దీనికి రావడం హ్యాండ్స్ అనేది రాలేదన్నమాట లోపల వచ్చేసి నేను స్టిచింగ్ అనేది చేయించుకున్నాను అన్నమాట సో చిన్నవి ఇచ్చాడు అన్నమాట అందుకనే అప్పుడప్పుడు వేసుకోవడానికి బాగుంటుందిలే కాకపోతే ఫుల్ ఉంది అన్నమాట కింది దాకా ఇలా వచ్చింది టాప్ బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది ఇంకా హాఫ్ అండ్ హాఫ్ లాగా ఇలా సైడ్ లో ఇలా ఒక చిన్న కటింగ్ అనేది ఇచ్చాడు అన్నమాట ఇలా ఫ్లవర్స్ వైట్ కలర్ ఫ్లవర్స్ ప్రింట్స్ తోటి ఇలా ఇచ్చాడు హాఫ్ అండ్ హాఫ్ ఒక సైడ్ ప్లెయిన్ ఇంకొక సైడ్ ఫ్లవర్స్ అన్నమాట సో ఆల్ ఓవర్ గా సైడ్స్ టాజిల్స్ తోటి ఇలా వచ్చింది టాప్ సో ఈ టాప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 900,000 బిలోనే వచ్చాయన్నమాట అంటే ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు సో అప్పుడు నేను తీసుకోవడం జరిగిందనమాట సో మ్యాక్స్లో మీరు కూడా మీ నియర్ బై షోరూమ్స్ ఉంటే కనుక ఇప్పుడు కాదు ఒకవేళ ఆఫ్టర్ తర్వాత ఈ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా ఒకసారి మ్యాక్స్ అనే షోరూమ్కి మీ దగ్గర ఉన్న లొకేషన్స్లో వెళ్ళండి చాలా బాగుంటాయి అండ్ కంఫర్ట్గా ఉంటాయి ఈ సమ్మర్కి కాటన్నే బాగా ప్రిఫర్ చేయండి ఎందుకంటే మనకి స్వెట్ ఉన్నా కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట అది ఇంట్లో అయినా బయట అయినా కూడా కాటన్ టాప్స్ అనేటివి కుర్తీస్ అనేటివి చాలా మంచి కంఫర్టబుల్ ఇస్తాయి అన్నమాట మనకి సో మరి ఎలా ఉన్నాయి నా మ్యాక్స్ హాల్ కుర్తీస్ అనేటివి సో కలర్స్ కూడా మీకు నచ్చాయా సో నేను ఏ విధంగా కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నానో కూడా నాతో పాటు నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని సో మరి మర్చిపోకండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా గంట కొట్టేసేయండి ఓకేనా సో మరి ఈరోజు ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను సో నెక్స్ట్ మరొక టాపిక్ తోటి మీ ముందు కలుస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్.